ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్ళ పాడువారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఎందరికూ లేని అవకాశాన్ని మాకిచ్చారు. మీరిస్తున్న ప్రతి అవకాశము మా మేలు కొరకు అని ఆలోచించి మీరు వినిపిస్తున్న మాటలను జాగ్రత్తగా విని వాక్యానుసారముగా జీవించటానికి సహాయమును దయచేయండి తండ్రి. కేవలం అలవాటుగా ఆచారంగా నామకర్ద జీవితాన్ని జీవించట కాదు, కానీ మా బ్రతుకుల ద్వారా అన్యజనులు మిమ్మల్ని మహిమపరచులాగున మేము జీవించటానికి సహాయమును దయచేయండి. ఈ దినము మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించి వాస్తవాన్ని స్వీకరించి మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. వాక్యం పట్ల ఆసక్తితో వాక్యాన్ని వినడానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని ఉచితమైన కృపలో మరొక దినంలోనికి మనం ప్రవేశించాం. ఈ దినము కూడా కొన్ని మాటలు బైబిల్లో నుండి ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశం పేరేంటి అంటే, రొట్టెలోని రహస్యం, మిగులులోని మర్మం. ఈరోజు అంశం పేరు రొట్టెలలోని రహస్యం, మిగులులోని మర్మం. పరలోకమందున్న దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే తనకు పిల్లలు కావాలి అని కోరుకున్నారు. కోరుకున్న ఆయన మొదటి మనిషి అయిన ఆదాము గారిని యథార్థవంతునిగా సృష్టించారు. ఆయనలోని ప్రకటముకను తీసి హవ్వము గారిని చేశారు. వీరిద్దరిని ఏదేను తోటలో పెట్టి దేవుడు కోరుకున్న రీతిలో బ్రతకాలి అని వారికి ఆజ్ఞాపించారు. అయితే అపవాది చేసిన మోసం వలన హవ్వము గారు మోసగించబడి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో పాపం వలన వచ్చే జీతమైన మరణం లోకంలోనికి వచ్చింది. వారు పాపము చేసి దేవుని కోపానికి గురై దేవుడు శిక్షించిన రోజు చెప్పిన మాట ఏంటి అంటే, మీరు పాపము చేశారు, ఫలితంగా మరణాన్ని లోకంలోనికి తెచ్చారు. పాపం వలన వచ్చే రెండవ మరణమైన నరకాన్ని తప్పించడానికి పాపరహితుడైన ఒక వ్యక్తి ఈ లోకానికి రావాలి, వస్తారు అని పరలోకపు తండ్రి ఆనాడే మాటిచ్చారు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇక యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి అతి మొదలుకొని ప్రతి ప్రవక్త ద్వారా దేవుడు ఆ విషయాన్ని తెలియచేస్తూనే వచ్చారు. ఆయన పుట్టుకను గురించి కొంతమంది ప్రవక్తలు తెలియచేస్తే, ఆయన మరణాన్ని గురించి మరికొంతమంది ప్రవక్తలు తెలియచేస్తే, ఆయన పునరుద్ధానాన్ని గురించి మరికొంతమంది ప్రవక్తలు తెలియచేశారు. వెరసి ప్రతి ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఏంటి అంటే, రెండవ మరణమైన నరకము నుండి తప్పించడానికి ఒక పాపరహితుడి లోకానికి వస్తారు. ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారు. చివరిగా బాప్తీసమిచ్చి యోహాన్ గారు కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత ఆయన కూడా చెప్పారు, నా వెనకే ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు, ఆయన వచ్చేశారు అని ప్రపంచానికి పరిచయం చేస్తూ వచ్చారు. ప్రియులారా, వారందరి మాట ప్రకారం లేక వారందరి ద్వారా దేవుడిచ్చిన మాట ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ప్రవేశించారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఒకనాడు దేవుడు ప్రవక్తల ద్వారా తెలియచేసిన విషయం నిజము అని ప్రపంచానికి తెలియచేయడానికి ఇష్టపడ్డారు యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా తెలియచేశారు? ఇదిగో, ఒకనాడు తండ్రి సెలవిచ్చిన ఆ ప్రవక్త ఎవరో కాదు, నేనే,
ఒకనాడు దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసిన వ్యక్తి ఎవరో కాదు నేనే అని ప్రపంచానికి ఆ నాటి కాలంలో అందరికీ తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డారు తెలియజేశారు అయితే సమాజం నమ్మడానికి అనుకూలంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే అప్పటి వరకు జనాలు కని విని ఎరుగని ఎన్నో అద్భుతమైన క్రియలు తన ద్వారా జరిగించి ఇదిగో ఒకనాడు పలన ప్రవక్త చెప్పిన వ్యక్తిని నేనే అనే విషయం ప్రజలకు తెలియజేస్తూనే వచ్చారు ఆయన అలా తనను తాను సమాజానికి పరిచయం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి రోగుల్ని స్వస్థపరిచారు అపవిత్రాత్మ పట్టిన వారిని వెళ్ళగొట్టారు చనిపోయిన వారిని తిరిగి లేపారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు ఇది సాధ్యమా అనుకునే కొన్ని సంగతులు సాధ్యమయ్యేలా చేసి నేను దేవుని కుమారుణ్ణి అని తనను తాను రుజువు చేసుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు వారు ఆయన చేసిన వాటిల్లో జనాలు ఎక్కువగా క్రీస్తు వారి దగ్గరకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆహారం స్వస్థత అనేది ఒక కారణమైతే ఆహారం అనేది ప్రధాన కారణం ఎందుకంటే రోగంతో ఉన్నవాడికి లేనివాడికి కూడా ఏం కావాలి ఆహారం కావాలి వాస్తవానికి స్వస్థత అనేది రోగికి మాత్రమే కావాలి అవునా స్వస్థత ఎవరికి కావాలి రోగికి మాత్రమే కావాలి కానీ ఆహారం ఆరోగ్యవంతుడికి కూడా కావాలి అందుకే ప్రజలు ఎగబడి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు క్రీస్తు వారే చెప్పిన మాట ఒకటి ఉంది మీరు ఊరికే నా దగ్గరికి రావట్లేదు రొట్టెల కోసమే మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అని చెప్తూ వచ్చారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని ప్రజలు ఎక్కువగా వెంబడించడానికి కానీ క్రీస్తు వారు ప్రత్యేకంగా కనిపించడానికి కానీ ప్రజలు అనుకుంటున్న అభిప్రాయాన్ని తలదన్నేలా తన కార్యక్రమాల ద్వారా జరిగించిన కార్యక్రమాలలో ఒక ప్రధానమైన కార్యక్రమం ఏది అంటే రొట్టెలను అనేక మందికి పంచడం ఇక ఆయన చేసిన వాటిల్లో రెండు సందర్భాలు చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఒకటి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచడం రెండు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4000 మందికి పంచిపెట్టడం అంటే 4000 మంది పురుషులు కనిపిస్తూ ఉంటారు లేక 5000 మంది పురుషులు కనిపిస్తూ ఉంటారు స్త్రీలు పిల్లలు కాక ఇప్పుడు క్రీస్తు వారు రొట్టెను కొన్ని వేల మంది పురుషులకు పంచారు వాస్తవానికి 5 రొట్టెలు 7 రొట్టెలు లేక 10 రొట్టెలు కొన్ని వేల మందికి ఎలా సరిపోతాయి మామూలుగా ఆలోచిస్తే చాలా కష్టం అనిపిస్తుంది మనకి కదా ఇది ఎలా సాధ్యమండి అనిపిస్తుంది కానీ ఆయన చేశారు కాబట్టి అసాధ్యము అనుకున్నవి కూడా సాధ్యము చేసి చూపించారు ఆయన అలాంటి వాటిల్లో ఈ రొట్టెలను పంచే విషయం చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు అసలు ఆ రొట్టెలు పంచే విషయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకోవాలి ఒకటి రొట్టెలను పంచారు కేవలం శరీర సంబంధమైన ఆకలిని తీర్చడానికి మాత్రమే రొట్టెను పంచారా దానిలో ఏదైనా రహస్యాన్ని దేవుడు దాచిపెట్టారా అనేది ఒకటి గమనించాలి ఇక రెండు రొట్టెలు పంచగా మిగిలినట్లు మనకు తెలుసు అవి మనం ఎప్పుడు చదువుకునే విషయాలు కాబట్టి నేను ముందుగానే రివీల్ చేసేస్తున్నాను ఆ రొట్టెలు పంచగా రెండు సందర్భాల్లో కూడా ఆ రొట్టె ముక్కలు మిగిలాయి మిగిలాయంటే ఎందుకు మిగిలాయి మిగిలినవి ఎన్ని మిగిలాయి అన్నీ మిగిలడంలోని ఆంతర్యమేంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి అదే ఈరోజు మనం పెట్టుకున్న టైటిల్ పేరు రొట్టెలలోని రహస్యం మిగులులోని మర్మం ఇప్పుడు ఆలోచిద్దాం అసలు ఆ రెండు సందర్భాలను ఒకసారి బైబిల్లో నుండి తీసి చదువుకుని దాని వెనుకున్న ఆంతర్యాన్ని గమనిద్దాం ప్రియులారా మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మత్తయిగా రాసిన సువార్త 14వ అధ్యాయము 19 నుండి చదివితే 19వ వచనం నుండి చదువుకుందాం పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి
శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. చాలండి, మొదటిగా ఈ సందర్భం కనిపిస్తుంది మనకి. ఇలాంటిదే మరొక సందర్భం ఉంది, అది కూడా చదువుకొని రెండు కలిపి ధ్యానం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 33 నుండి చదువుదాం. 33వ వచనం నుండి చదువుకుందాం. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకెక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవి అని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారు తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4000 మంది పురుషులు. చాలండి, మన రెండు సందర్భాలు చదువుకున్నాం. ఏ రెండు సందర్భాలు? 5 రొట్టెలను 5000 మంది పురుషులకు పంచిన సందర్భము చదివాం, 7 రొట్టెలను 4000 మంది పురుషులకు పంచిన సందర్భం చదివాం. 5 రొట్టెలు 5000 మంది తినగా 12 గంపలు ఎత్తబడ్డాయి. 7 రొట్టెలు 4000 మంది పురుషులు తినగా 7 గంపలు ఎత్తబడ్డాయి. మీరు చాలా జాగ్రత్తగా వినకపోతే దీనిలోని రహస్యం మీకు అర్థం కాదు. ఎందుకు అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి పంచడం అనేది పాటల రూపంలో కానీ మాటల రూపంలో కానీ ప్రసంగాల రూపంలో కానీ కొన్ని వేల సార్లు మనం వినుంటాం. కానీ దీనిలోని ఆంతర్యం ఏంటి, ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు మన కొరకు రాయించారు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బైబిల్ చెప్పింది మనిషి ఊహను బట్టి లేఖనాలలో ఏ ప్రవచనం పుట్టలేదు. బైబిల్లో ఒక ప్రవచనం వచ్చింది అంటే, లేక బైబిల్లోని ప్రతి విషయం ఎలా వచ్చింది అంటే, మనిషి ఊహల్లో నుండి వచ్చింది కాదు, దేవుని ఉద్దేశ ప్రకారం పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. కానీ ఒక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మనమైతే ఊహించక తప్పదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం గతంలో కొన్ని వారాల క్రితం ఒక అంశాన్ని మాట్లాడుకున్నాం, అదేంటంటే శిలవ శిల్పాని వాణి. అందులో యోసేపు గారి చరిత్ర మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, మరొకసారి దాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. అదేంటి అంటే, యోసేపు గారు ఐగుప్తు దేశంకు వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి తన సహోదరులు ఉన్న కనాను ప్రాంతం కరువు వచ్చినప్పుడు వీరు ఆహారం కొనడానికి యోసేపు గారు ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వీరిని యోసేపు గారు గుర్తుపట్టారు, కానీ అన్నలు యోసేపు గారిని గుర్తించలేదు. అయితే యోసేపు గారు ఏం చేశారంటే, అన్నల్ని ఎప్పుడైతే గుర్తుపెట్టారో, మీరెవరు, మీరెంతమంది, మీ తండ్రి ఏం చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కనుక్కొని తన తమ్ముడిని రెండవసారి వచ్చేటప్పుడు తీసుకురమ్మని అడుగుతారు. ఆయన, మీ తమ్ముడు ఉంటేనే మీరు రావాలి, మీ తమ్ముడితో వస్తేనే మీకు ఆహారాన్ని ఇస్తాము అని చెప్పారు. సరే, వారు కూడా ఇంటికి వెళ్ళారు, తండ్రిని ఎలాగో బ్రతిమలాడుకున్నారు, బెన్యామిని గారిని తీసుకొని మరలా రెండవసారి వచ్చారు. వచ్చిన తర్వాత తిరిగి బెన్యామిని గారిని మిగిలిన సహోదరుల్ని పంపించేటప్పుడు యోసేపు గారు ఆహారం తినేలేక శకునం చూసే గిన్నె ఎవరి మూటలో పెట్టారు? బెన్యామిని గారి మూటలో పెట్టారు. రెండు, అందరికీ వారిచ్చిన రూకల కొలది మాత్రమే ధాన్యం ఇస్తే బెన్యామిని గారి మూటలో రెండంతుల ధాన్యం ఉంది.
ఇక మూడు, నేను మాట్లాడుతున్నాను గాని నా కన్నులు బెన్యామీన్నే చూస్తున్నాయి అన్నారు యోసేపు గారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆగితే ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా అన్నారు అంటే అంటారు అంతే, అంటే ఏం లేదు అందులో, కానీ ఎందుకు అన్నారు అనేది మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఊహిస్తే ఏమర్థమైందంటే మనకి బెన్యామీన్ గారు యోసేపు గారు ఒకే తల్లి బిడ్డలని, తల్లి చిన్నప్పుడే బెన్యామీన్ గారికి జన్మనిస్తూ చనిపోబట్టి యోసేపు గారే బెన్యామీన్ గారిని పెంచారని, ఆ ప్రేమ చేతే ఇదిగో ఇలాంటి పనులన్నీ చేశారనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే బెన్యామీన్ గారిని యోసేపు గారు ఎక్కువగా ప్రేమించారు, ఇలా వదిలేస్తే మనకేమర్థం కాదు. ఎందుకు ప్రేమించారు అన్నప్పుడు ఊహిస్తేనే మనకి విషయం అర్థమవుతుంది. కాబట్టి వాక్యంలో ఉన్న విషయం ఊహతో రాసింది కాదు, కానీ అర్థం చేసుకోవాలంటే మాత్రం ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది, ఎవరెవరి మధ్య జరిగింది అనేది మనం ఊహించుకుంటే మాత్రమే ఒక రహస్యాన్ని బయటకు తీసుకురాగలం. ఎందుకు ఇంత విషయాన్ని మీకు చెప్పాను అంటే, ఈరోజు మనం ఆలోచించే పాఠం లేక అంశం రొట్టెలు, రొట్టెలో ఏముందండి ఆ మిగిలి, మిగిలితే ఏముందండి, తినగా ఎక్కువ వండుకుంటే మిగులుతుందండి, తక్కువైతే మిగలదండి, ఇది కామన్. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే రొట్టెల్లో కూడా ఏదో రహస్యం మనకు అర్థం కావాలి. మిగిలిపోయిన వాటిల్లో నుంచి కూడా దేవుడు మనకు ఏదో విషయాన్ని నేర్పడం కోసమే ఆ సందర్భాన్ని రాయించాడు అనేది మనం మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం చదివే రెండు సందర్భాలు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను 5,000 మంది పురుషులు తిన్నారట. ఎంతమంది? 5,000 మంది పురుషులు తిన్నారు. ఈ పదం ఎందుకు పర్టికులర్గా వ్రాయించారు అంటే, స్త్రీల కంటే పిల్లల కంటే పురుషులు కాస్త ఎక్కువగా తింటారు, సహజంగా ఎక్కడైనా జరిగేది. అంటే ఎక్కువగా తినేవారే 5,000 మంది ఉన్నారు అనే భావం చెప్పడం కోసం పురుషులు అనే పదాన్ని ప్రత్యేకంగా వ్రాయించారు దేవుడు. అలాగే 7 రొట్టెలు పంచినప్పుడు 4,000 మంది పురుషులు అనే పదం రాయబడింది, స్త్రీలు పిల్లలు కాక. అంటే ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా పురుషుల్ని పర్టికులర్గా వ్రాయించడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కువగా తినేవారే ఇంతమంది తిన్నారు అని చెప్పడం. ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొదట 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచే సందర్భం ఎప్పుడు జరిగింది అంటే, బాప్తీసమిచ్చి యోహాను గారు హేరోదు గారిని ఖండించారు, నీ సహోదరుని భార్యను నువ్వు చేసుకున్నావు, నువ్వు చేసిన పని మంచిది కాదు అన్నారు. ఈ మాటకు హేరోదు ఏం చేశారు, బాప్తీసమిచ్చి యోహాను గారిని చెరసాలలో వేయించారు. ఒకానొక దినమందు హేరోదు పుట్టినరోజు వచ్చింది, హేరోదియా కూతురు నాట్యమాడింది, నాట్యానికి ముగ్ధుడైన హేరోదు గారు నువ్వేం కావాలో కోరుకోమనికి ఇస్తానన్నారు. ఫలితంగా యోహాను గారి తల తల్లి ప్రేరణతో అడిగింది అమ్మాయి, వెంటనే చెరసాలకు వెళ్ళారు, తల కొట్టించారు, తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఇచ్చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఆ మాట, ఆ సంగతి ఆయన దగ్గరకు రాగానే అది విన్న వెంటనే ఒకలాంటి స్థితికి లోనైనటువంటి ఆయన ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. ఇక్కడ అండి, అంటే బైబిల్లో ఏ సందర్భమైనా అంతే, ఏ సందర్భాన్ని చదువుతూ ఉన్నా మనకు అవసరమైన సందర్భం దగ్గరికి వెళ్ళడానికి ముందు చాలా సందర్భాలు టచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకున్నాం, ఇంత చిన్న మాట చెప్పినందుకే యోహాను గారిని చెరసాలలో వేయించాలా అంటే ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆయన చంపేస్తే యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఎందుకు అరణ్యానికి వెళ్ళారు అని ఆలోచిస్తే అక్కడ ఒక అంశాన్ని నేర్చుకోవచ్చు. అంటే కదిపితే అంశాలు పుట్టాయి బైబిల్లో ఉన్న ప్రతి సందర్భం కూడా. సరే, ఏది ఏమైనా యేసుక్రీస్తు వారు అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళిపోతే ప్రజలు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు అరణ్యానికి, కొన్ని వేల జనసమూహం చేరారు. మనకు ఆల్రెడీ తెలుసు 5,000 మంది పురుషులే తిన్నారంటే కొన్ని వేల మంది అక్కడ చేరారు. సాయంత్రం అయిపోయేటప్పటికీ శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అడిగారు, అయ్యా పొద్దుగురికింది, వీరందరూ తినడానికి ఇక్కడ ఆహారం లేదు, పట్టణానికి వెళ్ళి కొనుక్కోవాలి కాబట్టి దయచేసి వీరిని పెందలాడే పంపించేయండి అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, వీరికి మీరే ఆహారం పెట్టాలి, ఈ వచ్చిన జనసమూహానికి మీరే ఆహారం పెట్టాలి అన్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, ఇంతమందికా ఉన్నది 1,000 కదా, మామూలుగా ఆలోచిద్దాం, పురుషులు 5,000 మంది అనుకుందాం, స్త్రీలు పిల్లలు లెక్క ఇవ్వలేదు, వాళ్ళకు కూడా చెరొక 5 వేసుకుందాం, స్త్రీలకు 5,000 ఉన్నారనుకుందాం, పిల్లలకు 5,000 ఉన్నారనుకుందాం, పురుషులకు 5,000 ఉన్నారనుకుందాం, టోటల్గా సుమారు, అంటే అక్కడ ఇవ్వలేదు కానీ సుమారుగా వేసుకుంటే ఒక 15,000 మంది అక్కడ
ఉన్నారు. మరి ఇంతమంది తినడానికి ఎలా ఎలా తేగలం? సహజంగా ఎవరైనా పట్టుకెళ్ళి ఎంతమందికి పెట్టగలం? మనం పట్టుకెళ్ళేది మనతో పాటు మరొకరు ఇద్దరు ముగ్గురికి పెట్టగలం తప్ప వేల మందికి పంచే ఆహారం ఎవరి దగ్గర ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. కాబట్టి వీరికి వెంటనే సందేహం కలిగింది. ఏమని? ఇంతమందికా అన్నారు. అసలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పండి అన్నారు యేసుక్రీస్తు వారు. మా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. మీరు మనం ఆల్రెడీ చదువుకున్నాం మత్తయి సువార్త 14 అధ్యాయంలో, అందుకే నేను చదివించట్లే విషయం మాత్రమే చెప్తున్నాను. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇవి ఏమాత్రం ఇంతమందికి చాలవు, అది వారి ఉద్దేశం. నిజంగా మామూలుగా ఆలోచిద్దాం, సరిపోతాయా? మనం ఆలోచిద్దాం, సరిపోతాయా? సరిపోతాయి. ఐదు రొట్టెలు ఇంత రొట్టె అయినా సరే 15,000 మందికి ఇంత ఇంత సైజ్ అన్నా సరే ఎలా సరిపోతాయి? ఇంత ఇంత మొక్కిచ్చినా సరిపోవు. కానీ సరిపెట్టారు సరికదా, మిగిల్చారు కూడా యేసుక్రీస్తు వారు. 15,000 మంది సుమారు తృప్తిగా తిన్నా ఇంకా మిగిలాయి. ఎందుకు మిగిలాయి? అసలు ఎలా మిగిలాయి? మిగిలడానికి ఉన్న పరిస్థితి ఏంటి? ఇది మనం ఆలోచించవలసిన విషయం. మిగులుతాయా? మిగిలడానికి ఛాన్స్ ఉందా? మిగిలే కాబట్టి ఓకే అనుకుంటున్నావు, కానీ మామూలుగా ఆలోచిస్తే మిగిలడానికి ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తే పాత నిబంధనలో రెండు సంఘటనలు జరిగాయి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి లేక దేవుని పేరిట దేవుడు పంపగా వచ్చిన దైవ కుమారునికి ఇది అసాధ్యం కాదు. ఏంటి చరిత్రలో జరిగిన సంఘటనలు అని ఆలోచిస్తే మనందరికీ బాగా సుపరిచితమైన ఒక ప్రవక్త ఉన్నారు, రోషం కలిగిన ప్రవక్త. ఎవరైనా? ఏలియా గారు. ఏలియా గారి కాలంలో కరువు వచ్చింది, మనకు బాగా తెలుసు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో దేవుడు ఏలియా గారితో ఏం చెప్పారు అంటే, నిన్ను పోషించడానికి ఏలియా సీదోను సంబంధమైన సారెపతను ఊరిలో ఒక విధవరాల్ని నియమించాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు పోషించబడతావని చెప్పారు. దేవుడిచ్చిన మాట ప్రకారం ఏలియా గారు సారెపత్తు వెళ్ళి అక్కడున్న విధవరాలను కలిసి సంభాషణ జరిగించిన తర్వాత ఆమె ఇంట ఉంటారు, మనకు తెలిసిన విషయం. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మొదటిగా ఏలియా గారు అడిగింది ఏంటంటే, అమ్మ దాహానికి నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వు అని అడిగారు. ఆమె మంచినీళ్ళు తేబోతూ ఉండగా, తినడానికి నాకు ఒక అప్పం లేక రొట్టె తీసుకురా అని అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పింది? ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈయన అప్పం అడగగానే ఆమె ఏం చెప్తుందంటే, అప్పాలు అసలు లేవు, ఇప్పుడు వెళ్ళి నా దగ్గర ఉన్న పిండితో అప్పాన్ని చేసుకోవాలి. అయితే ఎన్ని అప్పాలు అవుతాయి? నేను నా బిడ్డ ఇద్దరికి కావలసిన చేసుకుంటే ఈ పూటతో మాకు అది సరిపోతుంది, ఇక చాలు అని చెప్పింది ఆవిడ. అంటే ఆ స్త్రీ దగ్గర ఉన్న పిండే తనకి తన కుమారునికి ఒక పూటకు సరిపడు పిండి. అవునండి, ఒకవేళ బ్రతుకు మీద ఆశ ఉండి తింటే బ్రతుకుతాం అనిపిస్తే ఆ పిండిని సగమే చేసుకుని ఇంకో సగం ఉంచుకుంటే ఇంకో పూటకు వస్తుంది, అంతే. అంతేగా, తాను తన బిడ్డ చేసుకుంటే ఒక పూటే, ఆ ఇద్దరిది ఒక్కరిదే చేసుకుని ఇద్దరు చెరిసగం తిని మిగిలిన చేసుకుంటే మరో పూట వస్తుంది. అంటే టోటల్గా ఆమె దగ్గర ఉన్న పిండి రెండు పూటలకు వస్తుంది. లేదు, ఇంకా తగ్గించుకుని ఊరికే కొంచెం ఇంకా తింటే పోను 2 రోజులు వస్తుంది. అంతకు మించి ఆ పిండే ఎన్నో రోజులు వచ్చేంత పిండి ఆమె దగ్గర లేదు. కానీ ఏం జరిగింది చరిత్రలో ఒక పూటకు సరిపడే పిండి ఆమె దగ్గర ఉండగా, లేక ఒక రోజుకు సరిపడే పిండి ఆమె దగ్గర ఉండగా, అదే పిండితో ఆమె కుమారుడు మరియు ఏలియా గారు ముగ్గురు 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. అవునా కదా? ఒక రోజుకి 2 అప్పాలు చేసుకునే పిండి ఆవిడ దగ్గర ఉంది, కానీ 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు లెక్క పెట్టండి? సంవచరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అవునా? మరి 3 సంవత్సరాల కంటే 3.5 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయండి, 1277 రోజులు వస్తుంది. రోజులు లెక్క పెడితే 1277
రోజులు ముగ్గురు మనుషులు మూడు పూటలు చేసుకోవడానికి సరిపడు పిండిగా మారింది ఒక పూట ఉండే ఆ పిండి. కారణం ఏంటో తెలుసా? దైవజనునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని చిత్తానికి తలవంచిన ఆ స్త్రీ ఎప్పుడైతే తన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకుందో లేక దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుందో ఆ కొంచెం పిండి కొన్ని సంవత్సరాల పాటు పోషించబడడానికి కారణమైంది. దీని బట్టి మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా అది ఎంతమందికైనా ఎన్ని రోజులకైనా దేవుడు ఆశీర్వదించగా సరిపోతుంది అనే సందర్భం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు ఆ సందర్భం దగ్గరికి వెళ్ళాము? ఐదు రొట్టెలు 15,000 మందికి ఎలా సరిపోయాయి అంటే సరిపోతాయి. ఎలా? ఒక పూటకు సరిపడే అప్పాలు 3.5 సంవత్సరాలు ముగ్గురిని పోషించలేరా? కాబట్టి ఖచ్చితంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మందికైనా ఆకలిని తీర్చగలదు. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదిస్తే. దేవుని ఆశీర్వాదం ఉంటే అది ఎంతమందికైనా ఎన్ని రోజులకైనా సరిపోతుంది. సరిపోవడమే కాదు మిగులుతుంది కూడా. అదేనా జరిగింది? ఇది ఒక సందర్భం అయితే రెండవ సందర్భం ఏంటి అంటే ఇదే ఏలీ గారికి ఒక శిష్యుడున్నారు. ఆయన పేరే ఎలీషా. ఎలీషా గారు కూడా ఒక అద్భుతాన్ని జరిగించారు. అదేంటో చూద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథము 4:42 నుండి చదువుదాం. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుము అనెను. ఇంతకే ఏం తెచ్చారు? 20 రొట్టెలు. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు తెచ్చారు. వీటిని భుజించడానికి వడ్డించమని ఎలీషా గారు సెలవిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే 20 రొట్టెలు పంపించాడు ఒక వ్యక్తి. తొలి పంట, మొదటి పంట బాపతు, తొలి పంటగా 20 రొట్టెలను దైవజనుల దగ్గరికి పంపిస్తే వడ్డించమని దైవజనుడు ఎలీషా గారి చెప్పగానే అక్కడున్న వారు ఏమంటున్నారు? 100 మందికి ఎలా సరిపోతాయి అంటున్నారు. ఎంతమందికి? 100 మందికి. 100 అంటే 100 మందికి. 100 మందికి 20 రొట్టెలు చాలకపోతే 5 రొట్టెలు 15,000 మందికి ఎలా సరిపోతాయి? ఆలోచిస్తారా? 20 రొట్టెలు 100 మందికి అంటే 20 రొట్టెలు 100 మందికి అంటే 5 రొట్టెని తినొచ్చు. 5కి 1 రొట్టె చాలదనుకుంటే 1 రొట్టె 3,000 మందికి ఎలా సరిపోతుంది? కానీ సరిపోతుంది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ ఎలీషా గారు చెప్పారు సరిపోవడమే కాదు మిగులుతాయి ఖచ్చితంగా వడ్డించండి అని చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే చరిత్రలో దైవజనులు సెలవీయగా కొంచెంలో కూడా ఎంత అవసరమో అంత చేసి మిగిల్చిన చరిత్ర బైబిల్లో ప్రారంభంలో మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలను 15,000 మందికి పంచడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. అసలు ఎందుకు చరిత్రలో ఇలాంటి సంగతులు జరిగాయి అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు వచ్చి చేసే కార్యక్రమాలకు ముంగుర్తుగా పాత నిబంధనలో ఇలాంటి సంఘటనలు జరిగే ప్రియులారా. ప్రవక్తలే ఇలాంటి కార్యక్రమాలను జరిగిస్తే సాక్షాత్తు దైవ కుమారుడు ఇంతకంటే మిన్నైన కార్యక్రమాలు చేస్తాడు భవిష్యత్తులో అని చెప్పడానికే చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి పాత నిబంధన కాలంలో పిండే, అక్కడ పిండి కూడా అప్పం రొట్టె చేసుకోవడానికి, ఎలీషా గారు చెప్పింది కూడా రొట్టెలు పంచడమే. చరిత్రలో రొట్టెలను కొంతమందికి పంచగా మిగిలిన చరిత్ర పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది. దీనిని బట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు వారి దగ్గర ఉన్న వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని చెప్పగా ఉన్నవారందరూ భుజించగా కొన్ని గంపలు మిగిలాయి.
ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించామంటే ఐదు రొట్టెలు అన్ని వేల మందికి సరిపోతాయా అంటే ఎన్ని వేల మందికైనా సరిపోతాయి. ఎందుకని? దేవుడు అనుకుంటే అది చేయగలరు, చేయించగలరు. దీనికి రెండు ఉదాహరణలు లేక రెండు సందర్భాలు పాత నిబంధనలు మనం చూసాం. ఇప్పుడు మన విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలే ఉన్నాయి అక్కడ, దీనిలో ఏదైనా ఆంతర్యం ఉందా? ఒకటి గ్రహించాలి. రెండు, మిగిలినవి పన్నెండు గంపలు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు, ఐదు వేల మంది పురుషులు తినగా, స్త్రీలు పిల్లలు తినగా, మిగిలినవన్ని పన్నెండు గంపలు. పన్నెండు గంపలే ఎందుకు మిగిలాలి? ఒక పాయింట్. ఉన్నవి ఐదు రెండు చేపలు, ఐదు రొట్టెలు రెండు చేపలు. ఇందులో కూడా ఏదైనా ఆత్మీయ అర్థం ఉందా అనేది మనం ఆలోచిస్తే, బైబిల్లో వ్రాయబడిన ప్రతి సందర్భం చదువుతున్నప్పుడు బాహ్యంగా కనిపిస్తూ ఉన్నా ఖచ్చితంగా దానిలో ఆత్మీయ అర్థం ఉండి తీరుతుంది ప్రియులారా. అలా లేకపోతే అసలు అది బైబిలు అనబడదు, మనకు అర్థం కాకపోవచ్చు, దానిలో ఉన్న ఆంతర్యం మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి కొంతవరకే మనం దాన్ని రిసీవ్ చేసుకోగలం. కానీ బాహ్యంగా కనిపించే సందర్భంతో పాటు దానిలో ఖచ్చితంగా దేవుడు ఒక ఆత్మీయ అర్థాన్ని పెట్టి మనకి నేర్పించడానికే బైబిల్లో ఇలాంటి సందర్భాలు రాయించారు. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది బైబిల్. ఇప్పుడు ఆలోచిద్దాం, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలే ఉన్నాయట అక్కడ, మిగిలినవేమో పన్నెండు గంపలట. ఐదు రొట్టెలు రెండు చేపలు దేనినైనా సూచిస్తున్నాయా? ఒకటి, తినగా మిగలవలసిన అవసరం ఏముంది? ఉన్నవారికి కరెక్ట్గా సరిపోతే చాలుగా, అవునా? అసలు భయం ఏంటి? మిగలదేమో, చాలదేమో అని, మిగిలిన కాదు చాలదేమో అని. చాలదేమో అనుకున్నప్పుడు సరిపడు చేస్తే చాలుగా యేసుక్రీస్తు వారు, ఇంకా ఎందుకు మిగిల్చాలి? పోని మిగిలిన అనుకుందాం, మిగిలినవి ఐదు గంపలు మిగలొచ్చుగా, ఏడు గంపలు మిగలొచ్చుగా, అవునా కదా? పన్నెండు ఎందుకు మిగిలాయి? ఎందుకు మిగిలాయి అంటే ఏముందండి, అందుకే అంటే నేను చెప్పలేను, కానీ పన్నెండే ఎందుకు అని ఆలోచిస్తే ఏదో మనకి దేవుడు నేర్పాలనుకుంటున్నారు. ఈరోజు మనం ఆలోచిద్దాం, ఐదు రొట్టెలు రెండు చేపలు ఈ ఏడు దేనినైనా సూచిస్తుందా? ఇక రెండు, మిగిలిన పన్నెండు గంపలు దేనినైనా సూచిస్తుందా అని ఆలోచిస్తే, ఐదు రొట్టెలు ప్లస్ రెండు చిన్న చేపలు. రెండవ సందర్భంలో ఏడు రొట్టెలు చెప్పారు కానీ చేపలు ఎన్నో చెప్పలేదు. కొన్ని అన్నారు, ఎన్నన్నారు? కొన్ని అన్నారు. సరే, మొదటి సందర్భాన్ని ఆలోచిద్దాం, ఐదు రొట్టెలు రెండు చేపలు. రొట్టెలు చేపలు కూడా దేనికి? రొట్టెల్ని చేపలు ఏం చేసుకుంటారు? కొనుక్కొచ్చి మీరు కాళ్ళ పడేస్తారా? ఏం చేసుకుంటారు? తినడానికి, తినడానికి ఆకలిని తీర్చేవి ఆ రెండు, అవునా? రొట్టెలైనా చేపలైనా దేనికి? ఆకలిని తీర్చేవి, ఆకలిని తీర్చేవి, ఆకలిని తీర్చేవి. రెండే చేపలు ఎందుకు ఉండాలి? మూడు ఉండొచ్చుగా, ఐదే రొట్టెలు ఎందుకు ఉండాలి? ఏడు ఉండొచ్చుగా, లేకపోతే ఎనిమిది ఉండొచ్చుగా, లేకపోతే రెండు కలిపితే, ఐదు ప్లస్ రెండు కలిపితే ఏడే ఎందుకు ఉండాలి? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొచ్చుగా, ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. కానీ ఉంటే మనం ఈరోజు ఆత్మీయ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మ్యాచ్ అవ్వదు. ఈ అర్థం మనకు అర్థం కావాలి అంటే అవి అన్నీ ఉండాలి, అవి అన్నీ ఉండాలి. ఎలాగు అంటే, ఐదు రొట్టెలు ప్లస్ రెండు చేపలు, రెండు కలిపితే ఎన్ని? ఏడు. ఈ ఏడు ఒక ఆత్మీయ అర్థాన్ని సూచిస్తుంది. ఇది నా అభిప్రాయం, మీరు బాగా ఆలోచించాలి. ఇది నా అభిప్రాయం, నా అభిప్రాయం అంటే నేను మాట్లాడుతున్నా, నా అభిప్రాయం. ఎలాగు అంటే, ఐదు రొట్టెలు ప్లస్ రెండు చేపలు ఏడు. బైబిల్ని మనం మూడు భాగాలుగా చేసుకోవచ్చు. బైబిల్ ఎన్ని భాగాలు చేసుకోవచ్చు? మూడు. జనరల్గా అయితే రెండు నిబంధనలు అంటాం కదా మనం, ఏంట రెండు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. కానీ మీకు చాలాసార్లు చెప్పాను నేను, పాత నిబంధన రెండు భాగాలుగా ఉంటుంది. అదేంటి అంటే, ధర్మశాస్త్రం ఒక భాగం అయితే ప్రవక్తల వచనాలు ఒక భాగం. చెప్పానా చాలాసార్లు, ధర్మశాస్త్రం అంటే ఐదు పుస్తకాలు, ప్రవక్తల వచనాలు అంటే మిగిలిన పుస్తకాలు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఐదు రొట్టెలు ధర్మశాస్త్రమైన ఐదు పుస్తకాలను సూచిస్తున్నాయి. ఇక్కడే ఉన్నారు అందరూ, బా వినాలి. ధర్మశాస్త్రము ఐదు పుస్తకాలు, ఐదు రొట్టెలు ఐదు పుస్తకాలకు సాదృశ్యం. ఇక రెండు చేపలు ఉన్నాయి, ఆ రెండు చేపలు ధర్మశాస్త్రం ఐదు పుస్తకాల దగ్గర నుండి
క్రొత్త నిబంధన ఎంటర్ అయ్యే వరకు ఒకే భాగంగా తీసుకుంటాం దాన్ని. అవే ప్రవక్తల వచనాలు. మరి క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటకు రాలేదు అన్నారు. అప్పుడు మనం రెండుగా చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. సో ధర్మశాస్త్రం ఐదు రొట్టెలు, ధర్మశాస్త్రం ఐదు పుస్తకాలు అనుకుంటే ప్రవక్తల వచనాలన్నీ అంటే మిగిలిన పుస్తకాలన్నిటినీ ఒక చాపతో పోల్చుకుంటే క్రొత్త నిబంధనలలోని మిగిలిన పుస్తకాలన్నీ మరొక చాపతో పోల్చుకోవచ్చు. అంటే ఐదు రొట్టెలు రెండు చాపలు బాహ్యంగా కనిపించేవైతే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు క్రొత్త నిబంధన మొత్తము మూడు భాగాలు కలుపుకుంటే బైబిల్ మొత్తం ఇదిగో ఏడు పుస్తకాల రూపంలో మనకు కనిపిస్తుంది. అర్థమైందని నేను చెప్పింది. ధర్మశాస్త్రం ఐదు పుస్తకాలు, ప్రవక్తల వచనాలన్నీ ఒకే అంశము, క్రొత్త నిబంధన అంతా ఒక అంశము. ఇప్పుడు ధర్మశాస్త్రం ఐదు రొట్టెలు అనుకుంటే, ప్రవక్తల వచనాలన్నీ ఒక చేప అనుకుంటే, క్రొత్త నిబంధనలోని మిగిలినవన్నీ ఒక చేప. వెరసి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏడు ఏడు అనే నెంబర్ని మనం తీసుకుంటే ఆ ఏడు కూడా బైబిల్లోని ప్రతి విషయాన్ని సమానంగా సరితూస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ధర్మశాస్త్రం చెప్పే విషయాలైనా, ప్రవక్తలు చెప్పిన విషయాలైనా, క్రొత్త నిబంధనలో జరిగిన విషయాలైనా టోటల్గా ఏంటి? వాక్యం. అంతేనా? టోటల్గా దేని చెప్పింది? ధర్మశాస్త్రం చెప్పినా, ప్రవక్తల వచనాలు చెప్పినా, క్రీస్తు వారు వచ్చి నెరవేర్చిన జరిగింది ఏంటి? వాక్యపు నెరవేర్పు. వాక్యపు నెరవేర్పు అంటే రొట్టెలు చేపలు శరీర సంబంధమైన ఆహారాన్ని ఆకలిని తీరిస్తే ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చేది వాక్యం. సో ఈ ఏడే ఎందుకు అంటే ఏడు కూడా బైబిల్లోని 66 పుస్తకాలలో నిగూఢమైన వాక్యానికి సాదృశ్యం. అందుకే శరీర ఆకలిని తీర్చడానికి రొట్టెలు చేపలైతే ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చడానికి వాక్యం కావాలి. ఆ వాక్యం ఇదిగో ఏడు భాగాలుగా మనం విభజించుకుంటే ఇదిగో మొత్తం 66 పుస్తకాలలో నిగూఢమై ఉంది. మంచిది. మరి ఏడుగా అంటే ధర్మశాస్త్రంగా, ప్రవక్తల వచనాలుగా, క్రొత్త నిబంధనగా మూడు భాగాలుగా విభజించుకుంటే ఐదు పుస్తకాలు లేదా ప్రవక్తల వచనాలు, క్రొత్త నిబంధన, ఐదు చేపలు రెండు, ఐదు రొట్టెలు రెండు చేపలు, ఇది మొత్తం ఓకే. మరి ఇది మొత్తాన్ని పంచితే ఎన్ని వేల మంది తిన్నారు? 5000 మంది పురుషులు తిన్నారు. ఎన్ని వేల మంది? 5000 మంది పురుషులు తిన్నారు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాం, స్త్రీలు పిల్లలు కూడా సుమారు లెక్కేసుకున్నాం, అంటే 15000 మంది తిన్నారు కదా. అబ్బా ఎన్ని వేల మంది తిన్న కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకా మిగలలేదు తగలలేదు అనుకోవడానికి లేదు అక్కడ. అంతమంది తిన్నా ఏం జరిగింది? మిగిలింది, 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 మిగిలింది. ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలింది. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. రొట్టెలు కానీ చేపలు కానీ దేనికి సాదృశ్యము అంటే శరీర సంబంధమైన ఆకలిని తీర్చే వస్తువులకు సాదృశ్యం. ఇది మరి ఆధ్యాత్మిక జీవితానికి ఎలాగు అంటే ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చాలంటే వాక్యం కావాలి. ఈ వాక్యం 66 పుస్తకాల్లో నిగూఢమై ఉంది. అంటే రొట్టెలు కనిపించగానే మనకి ఆత్మీయంగా కనిపించవలసింది వాక్యం. అంటే రొట్టెలలో నిగూఢమై ఉన్నది ఏంటి అంటే వాక్యం. రొట్టె ఇజ్ ఈక్వల్ టు వాక్యం. రొట్టె శరీర ఆకలిని తీరుస్తుంది, వాక్యం ఆత్మీయ ఆకలిని తీరుస్తుంది, రైట్? ఇప్పుడు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలని శరీర పరంగా ఎంతమంది తిన్నారు? 2000 మంది తిన్నారు. తిన్నా ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలాయి. మరి ఈ 12 గంపలు దేనికి సాదృశ్యం? ఈ మిగులు దేనికి సాదృశ్యం అని ఆలోచిస్తే 12 గంపలు 12 మంది శిష్యులకు సంకేతం. 12 గంపలు దేనికి సంకేతం? 12 మంది శిష్యులకు సంకేతం. ఎలా అండి అంటారేమో, శరీర సంబంధమైన ఆకలిని తీర్చడానికి యేసుక్రీస్తు వారు ఆశీర్వదించి ఎవరికిచ్చారు? ఎవరికిచ్చారు? శిష్యులకే ఇచ్చారు. పంచింది ఎవరు? 8000 మందికి పంచింది ఎవరు? శిష్యులే. ఏం మాట్లాడండి, పంచింది ఎవరు? పంచింది ఎవరు? శిష్యులు. పంచారా? పంచారు. పంచాక మిగిలింది కదా, మిగిలింది ఎత్తింది ఎవరు? ఆ శిష్యులే, ఆ శిష్యులే. ఈ 12 గంపలు 12 మంది శిష్యులకు సాదృశ్యం. ప్రియులారా, ఎలాగో అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి తాను జరిగించవలసిన కార్యక్రమాలు జరిగించి
వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా, 14వ వచనం. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. ఎవరికి? ఎవరికి? మీరు అధ్యాయమంతా చదివితే శిష్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, బాహ్యంగా శరీరపరంగా ఆలోచిస్తే రొట్టె చేపలు శరీర ఆకలిని తీర్చేవి. అవి తీర్చడానికి యేసుక్రీస్తు వారు ఆ రొట్టెలను చేపలను శిష్యులకిచ్చి వడ్డించమన్నారు. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యం. ఈ వాక్యాన్ని కూడా యేసుక్రీస్తు వారి తర్వాత లోకంలోనికి తీసుకొని వెళ్ళి పంచవలసింది ఎవరు? ఎవరు? శిష్యులే. 12 గంపలే ఎందుకు మిగిలాయి అంటే 12 మంది శిష్యులే సమాజంలోనికి వెళ్ళి పంచాలి కాబట్టి. యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పాటు చేసుకుని కదా సెలవిచ్చారు ఏమని, మీరు లోకంలోనికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. ఆ 12 మందిని ఏర్పాటు చేసుకుని వారిని లోకంలోనికి పంపించారు ఆయన. సో మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, శరీర సంబంధమైన ఆకలిని తీర్చే ఆ రొట్టెలో ఆ శిష్యులే పెంచారు. ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చడానికి క్రీస్తు వారి తర్వాత వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళవలసింది కూడా ఆ శిష్యులే. ఆ శిష్యులు ఎంతమంది అంటే 12 మందే కనుక 12 గంపలు మిగిలాయి. నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? 5 రొట్టెలు 2 చేపలే ఎందుకు అంటే, బైబిల్ మొత్తం మన 3 భాగాలుగా విభజించుకుంటే మనకు దొరికింది 7. 5 ధర్మశాస్త్ర పుస్తకాలు, 1 ప్రవక్తల వచనాలు, 1 క్రొత్త నిబంధన. 5 + 1 + 1 = 7. సో ఆ 7 66 పుస్తకాలలో ఉన్న విషయాలన్నిటికీ ముంగుర్తు. ఇక ఆ రొట్టెలు చేపలు ప్రజలకు పంచింది ఎవరు అంటే శిష్యులే. ఎంత పంచినా మిగిలేదు ఏదైనా ఉంది అంటే అది వాక్యమే, అవునా కాదా? బైబిల్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇన్ని పుస్తకాలు ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది బోధిస్తూ ఉన్నా ఇంకా ఏదో సత్యం మిగిలే ఉంటుంది, ఇంకేదో క్రొత్త విషయం దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి అన్ని వేల మందికి పంచిన మిగలడంలోని ఆంతర్యం ఏంటి అంటే, వాక్యము ఇంతే ఇంకా లేదు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఎన్ని తరాలు గడిచినా ఎన్ని వేల మంది భుజించినా ఇంకా వాక్యములో లోతైన అంశాలు మిగిలే ఉంటాయి అనడానికి మిగులు సాదృశ్యం. ఇక మరొక విషయం ఏంటి అంటే, 12 గంపలు ఎందుకు మిగిలాయంటే, ఆ మిగిలిన వాక్యాన్ని క్రీస్తు వారి తర్వాత లోకంలోనికి తీసుకుని వెళ్ళవలసిన వారు ఎవరు? ఆ 12 మందే కనుక 12 గంపలు మిగిలాయి. ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు 66 పుస్తకాలలో ఉన్న ప్రాముఖ్యమైన వాక్యము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 2 ఎందుకు మిగిలింది అంటే, వాక్యం ఎన్ని తరాల వారు బోధించినా ఎంతమంది దానిని గురించి వివరించినా ఇంకా మిగిలే ఉంటుంది. అయితే మొదటి సూచక్రియలో లేక మొదటిగా చేసిన 5 రొట్టెలు 2 చేపలలో 12 గంపలే ఎందుకు మిగిలాయి అంటే, క్రీస్తు వారి తర్వాత ఆ వాక్యాన్ని లోకానికి తీసుకుని వెళ్ళవలసిన వారు 12 మంది శిష్యులే కనుక. ఇక్కడికి ఈ సందర్భం మ్యాచ్ అయిందా? మీకు కనెక్ట్ అయిందా? అయింది. ఇప్పుడు 2వ సందర్భం తెలుసుకోవాలి మనం. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు చెప్పారు, మరి అక్కడ 7 రొట్టెలు చేపలు చెప్పారుగా, దాన్ని ఎలా పోల్చుకుందాం? అంతేనా మనకు రావాల్సిన డౌట్? అది అక్కడ మీరు గమనించండి, రొట్టెల సంఖ్య 7 ఇచ్చారు కానీ చేపల సంఖ్య ఇవ్వలేదు. అర్థమైందా? రొట్టెల సంఖ్య ఇచ్చారు కానీ చేపల సంఖ్య ఇవ్వలేదు. రొట్టెల సంఖ్య ఎంత? 7. అంటే మళ్ళీ ఏం రావాలి? ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, ప్రవక్తల వచనాలు, క్రొత్త నిబంధన. మరలా 7 రొట్టెలు ఇదిగో మొత్తం బైబిల్కి ఆపాదించబడుతుంది. ఇంకా లోతుకు వెళ్ళారనుకోండి, రెండవ భావం ఇంకా లోతుకు వెళ్ళారనుకోండి, 7 రొట్టెలు అనేవి క్రొత్త నిబంధనలు ఆలోచిస్తే, క్రొత్త నిబంధనల వరకు అంటే పాత నిబంధనల ప్రకారం తీసుకుంటే ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, ప్రవక్తల వచనాలు 1, క్రొత్త నిబంధన 1. ఓకే, ఇది దీనికి అప్లై అవుతుంది. ఇంకొంచెం లోతుకు వెళ్తే 7 రొట్టెలు దేనికి ఆపాదించబడతాయి అంటే, క్రొత్త నిబంధనలో సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి. మిగిలిన పుస్తకాలన్నీ మీరు ఆలోచిస్తే, అపోస్తుల కార్యం దగ్గర నుండి చివరి వరకు మీరు ఆలోచిస్తే, అపోస్తుల కార్యం అంతా అపోస్తులు చేసిన కార్యం కనబడుతూ ఉంటుంది. మిగిలిన పుస్తకాలు అపోస్తుడైన పౌలు గారు రాసినవి, అపోస్తుడైన యోహాను గారు రాసినవి, అపోస్తుడైన పేతురు గారు రాసినవి.
పేతురు గారి పత్రికలు, యోహాను గారి పత్రికలు, పౌలు గారి పత్రికలు ఉంటాయి. అంటే ఎన్ని పుస్తకాలు వస్తాయి? మూడు వస్తాయి. నాలుగు ప్లస్ మూడు ఏడు. కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, అందులో యూదా పత్రిక లాంటి వాటిని వేసుకోండి, మిగిలినది ఒకటే. సో ఏడు ఏడు రొట్టెలు తీసుకున్న, ఐదు రొట్టెలు రెండు చేపలు మీరు తీసుకున్న, వెరసి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటినీ కలిపితే మనకు అర్థమయ్యేది వాక్యం అంతే. అంటే ఏడు రొట్టెలు దేనికి ఆపాదించబడతాయి అంటే వాక్యానికి. అర్థమైందా? మరి అక్కడ పంచగ ఎన్ని మిగిలాయి? అక్కడ పంచగ ఎన్ని మిగిలాయి? ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు పంచితే ఏడు గంపలు మిగిలాయి. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచితే పన్నెండు గంపలు మిగిలాయి. మిగిలడం దేనికి గుర్తు అంటే ఎంతమంది వాక్యాన్ని బోధించిన ఎన్ని తరాలైన వాక్యం ఇంకా మిగిలే ఉంటుంది. అయితే అక్కడ పన్నెండు ఎందుకు మిగిలాయి అంటే ఆ పన్నెండు మంది లోకంలోనికి తీసుకువెళ్ళాలి కాబట్టి. మరి అదే పన్నెండు మంది ఇక్కడ రాలేదండి, పన్నెండు గంపలు మిగలలేదేంటి ఇక్కడ? ఇక్కడ ఎన్ని మిగిలాయి? ఎన్ని గంపలు ఎత్తారని చదివాం? ఏడు గంపలు ఎత్తారు. మరి ఇది దేనికి సాదృశ్యం? అక్కడ పన్నెండు గంపలు అపోస్తలు పన్నెండు మందికి సంకేతం. ఓకే, ఒకరు చివరిలో పోయిన మరొకరు వచ్చి యాడ్ అయ్యారు, ఇది కాదు మనకి విషయం. మరి ఇక్కడ ఇక్కడ ఏడు గంపలు మిగిలాయి కదా, ఈ ఏడు దేనికి సాదృశ్యం అని ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న వారు పన్నెండు మంది, క్రీస్తు వారి తర్వాత లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళింది పన్నెండు మంది. ఇది యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచగా పన్నెండు గంపలు మిగిలిన దానికి సంకేతం. అయితే ఏడు రొట్టెలు మరల బైబిల్కి సంబంధించింది అయితే, ఏడు రొట్టెలు పంచగా మిగిలు వాక్యం మిగిలింది అనే దానికి సంబంధించింది అయితే, మిగిలిన ఏడు గంపలు దేనికి సాదృశ్యం? మరి అపొస్తలులు ఏడుగురు కాదుగా, కాదుగా. మరి ఇది దేనికి సాదృశ్యం అని ఆలోచిస్తే అపొస్తలుల ద్వారా ఎంపిక చేయబడిన వారు ఏడుగురు. ఒక మాట బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. అపొస్తల కార్యములు ఆరో అధ్యాయం రెండో వచనం చదువుదాం, రెండు మూడు వచనాలు చదువుదాం. అపొస్తల కార్యములు ఆరవ అధ్యాయము రెండు మూడు వచనాలు. అప్పుడు పన్నెండుగురు అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు సువార్తను వాక్యాన్ని ప్రకటించిన తరువాత ఆయన తరువాత లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళింది ఎవరు? అపోస్తులు పన్నెండు మంది. మరి వారి తరువాత వాక్యాన్ని లోకంలోనికి తీసుకుని వెళ్ళింది ఎవరు? వారి చేత ఏర్పాటైన ఏడుగురు శిష్యులు. అంతేనండి, ఈ ఏడుగురు కేవలం ఆహారం మాత్రమే కాదు వాక్యాన్ని కూడా పంచారు. వారిలో ఒకరే స్టెఫన్ గారు, మరొకరు ఫిలిప్పు గారు, మనకు తెలిసిన వారు. అంటే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి రొట్టెలకు సంబంధించిన అద్భుతాల్లో మొదటి సందర్భంలో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచగా మిగిలినవి పన్నెండు గంపలు అపోస్తలులకు సాదృశ్యమైతే, రెండవ సూచక్రియలో లేక రెండవ సందర్భంలో మిగిలిన ఏడు గంపలు అపోస్తుల ద్వారా ఎంపిక చేయబడిన ఏడుగురు శిష్యులకు సంకేతం. అంటే క్రీస్తు వారు వాక్యాన్ని లోకంలోనికి తీసుకొచ్చారు, ఆయన తర్వాత అపోస్తులు వాక్యాన్ని లోకంలోనికి తీసుకుని వెళ్ళారు, వారి తర్వాత శిష్యులు లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళారు. అంటే వాక్యం ఎవరు చెప్పినా ఏ కాలమైనా మిగిలే ఉంటుంది అనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. రెండు, రొట్టెలు శరీర ఆకలిని తీరిస్తే వాక్యం ఆత్మ సంబంధమైన ఆకలిని తీరుస్తుంది. ఈ ఆకలిని తీర్చే బాధ్యత మొదటిగా క్రీస్తు వారు తీసుకున్నారు, తండ్రి ఆకలిని తీర్చే బాధ్యత. రెండవది ఆయన తన శిష్యులకు ఇచ్చారు. మూడు, ఆయన శిష్యులు మరికొంతమంది శిష్యులకు ఇచ్చారు. ఇప్పుడైతే మరి రెండు సూచక్రియలు ఎందుకు జరిగాయి, రెండు సందర్భాలు ఎందుకున్నాయి అని మనం ఆలోచిస్తే, ఆ రెండింటి తరువాత ఇప్పుడు ఆ వాక్యాన్ని సమాజంలోనికి తీసుకువెళ్ళవలసిన వారు పర్టికులర్గా వీరే అనడానికి లేదు. ఎవరైతే క్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తారో అలాంటి ప్రతి ఒక్కరూ సువార్తను లోకంలోనికి తీసుకుని వెళ్ళవలసిన వారే ఉన్నారు. కాబట్టి ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ పంపబడిన వారే, అపోస్తులు అనగా పంపబడిన వారు. యేసుక్రీస్తు వారు తండ్రి చేత పంపబడ్డారు, అపోస్తులు క్రీస్తు వారి చేత పంపబడ్డారు, శిష్యులు అంటే ఏడుగురు శిష్యులు అపోస్తుల ద్వారా పంపబడ్డారు. అంటే
పంపబడిన వారే వాక్యాన్ని లోకములోనికి తీసుకుని వెళ్లి ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చారు. మరి అక్కడితో ఎందుకు ఆగిపోయింది? ఈ రోజు మిగిలిన మరొక సందర్భం ఎందుకు రాయించలేదు దేవుడు అంటే, ఈ రోజు ఈ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి పర్టిక్యులర్ గా 12 మందే, 7గురే, 5గురే, 3గురే అని చెప్పవలసిన అవసరం ఈ రోజు అయితే లేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు వారు తెచ్చిన వాక్యాన్ని 12 మంది శిష్యులు అపోస్తలులు తీసుకువెళ్లారు. వారి దగ్గర నుండి వారి తర్వాత ఆ 7గురు శిష్యులు వ్యాపింప చేశారు. ఈ రోజు అయితే ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్లాల్సి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన రొట్టెలకు సంబంధించిన ఆ రెండు సూచక్రియలో 12 గంపలు మిగలడం వెనుక ఆంతర్యం 12 మంది శిష్యులను గుర్తు చేస్తుంటే, 7 గంపలు మిగలడం అనేది 7గురు శిష్యులను జ్ఞాపకం చేస్తుంది. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును సూచిస్తూ యేసుక్రీస్తు వారు ఆ రెండు సూచక్రియలు అక్కడ చేశారు. ప్రియులారా, ఒకనాడు చరిత్రలో ప్రవక్తలు చేసింది క్రీస్తు వారు చేసే కార్యక్రమాలను గుర్తు చేయడానికి, లేదా ముంగుర్తుగా చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ రెండు ఎందుకు చేశారు అంటే, ఈ రెండు జరుగుతాయని చెప్పడానికి చేశారు. కాబట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎందుకున్నాయి, లేదా 7 రొట్టెలు ఇచ్చిన తర్వాత చేపలు ఇన్ని అని ఎందుకు చెప్పలేదు అంటే, అక్కడ 7 అనేది ప్రధానమైన సంఖ్య. 7కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది బైబిల్లో, 12కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి 7 ఎందుకు మిగిలాయి అంటే, శిష్యులు 7గురే, అపొస్తలుల ద్వారా ఏర్పాటు చేయబడిన 7గురు శిష్యులు లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. మొదటి దానిలో 12 ఎందుకు మిగిలాయి అంటే, క్రీస్తు వారి తర్వాత ఆ 12 మంది లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి కనుక. కాబట్టి రొట్టెలలోని రహస్యం ఏంటి అంటే, రొట్టె వాక్యానికి సాదృశ్యం. ఇక రెండు, మిగులులోని మర్మం ఏంటి అంటే, ఆ మిగులు ఎందుకు అంటే, తరువాత శిష్యులు చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తుంది కనుక. ఆ విషయాన్ని ఆ సూచక్రియల ద్వారా యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ వచ్చారు ప్రియులారా. కాకపోతే ఆ విషయం అందరికీ వెళ్ళడవడానికి చాలా కాలం పట్టిందని అనుకోవాలి. జనరల్గా 5 రొట్టెలు 2 చిన్న చేపలు, లేకపోతే 7 రొట్టెలు చేపలు, ఈయన అద్భుతాలు చేశారు, ఇన్ని వేల మందికి పంచారు అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈజ్ఈక్వల్ టు 7 వేసుకున్నా, 7 రొట్టెలు తీసుకున్నా, ఇది బైబిల్లోని 66 పుస్తకాలలో పొందుపరచబడిన వాక్యానికి సాదృశ్యం. ఇక 5000 మంది తిన్నా, 15000 మంది తిన్నా, 4000 మంది తిన్నా, 12000 మంది తిన్నా, ఇంకా మిగిలే ఉంది. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఎన్ని తరాలు గడిచినా, ఎంతమంది బోధకులు వచ్చినా, ఎన్ని కొత్త విషయాలు చెప్పినా, ఇంకా వాక్యంలో క్రొత్త సంగతులు మిగిలే ఉంటాయి. ఇక 12 ఎందుకు మిగిలాయి, 7 ఎందుకు మిగిలే, తర్వాత ఎందుకు వ్రాయబడలేదంటే, మొదటి క్రీస్తు వారి తర్వాత 12 మందే లోకంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి, వారి తర్వాత 7గురే వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు అందరూ తీసుకుని వెళ్ళాలి కాబట్టి, ఈ విషయాన్ని అందరూ తీసుకువెళ్ళాలంటే అన్ని కోట్ల గంపలు ఎత్తడం కష్టం కదా. అందుకే ఆ విషయాన్ని ఇంక వ్రాయించలేదు. ఆ రెండు సందర్భాలు వ్రాయించారు. ఇప్పుడైతే అందరూ స్వార్థన లోకంలోనికి తీసుకుని వెళ్ళి వాక్యాన్ని అందించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారి రాకకు ముందు అనేక గుర్తుల ద్వారా దేవుడు పరిచయం చేశారు. క్రీస్తు వారు చేసిన ప్రతి అద్భుతంలో కూడా ఆత్మ సంబంధమైన ఒక పాఠాన్ని మిళితం చేసి దేవుడు తెలియచేయడానికి ఇష్టపడ్డారు. అందులోని ఒక ప్రాముఖ్యమైన విషయమే ఈరోజు మనం ఈ రొట్టెలోని రహస్యము, మిగులులోని మర్మాన్ని గురించి ఆలోచించాం. ఖచ్చితంగా 12 గంపలు 12 మంది శిష్యులకు సంకేతం, 7 గంపలు తర్వాత వచ్చిన 7గురు శిష్యులకు సంకేతం. ఈరోజు సత్యవాక్యాన్ని సమాజంలోనికి పట్టుకుని వెళ్ళాలంటే, నీవు ఒక అపోస్తలునిగా అంటే పంపబడిన వానిగా, నీవు ఒక శిష్యునిగా మారితే ఈ పని ఈరోజు నీ మీద ఉందనే సంగతి మరచిపోకూడదు. ఈ సంగతిని మరచిపోని వారంగా మనమంతా రక్షించబడిన వారమై, రక్షించబడిన మనము రక్షణ లేని వారికి స్వార్థను అందించడానికి పరుగులు తీయాలి. అలా తీసే వారిలో మనం ఉందాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిజంగా ఉచితమైన మీ కృపకై స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు, మర్మంగా ఉన్న కొన్ని సంగతులను మీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమించి నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ విషయాలను మేము ఆలోచిస్తున్నప్పుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించు వారిలా ఉండటకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. మీరిచ్చిన జ్ఞానమునకై కృతజ్ఞతలు. దీనిని మేము స్వప్రయోజనానికి వాడుకొనుక, మీరు అప్పగించిన పనిని నెరవేర్చడానికై వాడుకునుటకు సహాయమును దయచేయండి తండ్రి. ఈ దినము రొట్టెల్లోని రహస్యము, మిగిలిలోని మర్మాన్ని మీరు మాకు తెలియచేశారు. రొట్టెలు వాక్యానికి సాదృశ్యమని, ఇదిగో నేను మిగిలింది, వాక్యం ఎల్లప్పుడూ మిగిలే ఉంటుంది అని, ఒకనాడు 12 గంపలు మిగిలడానికి,
తర్వాత ఏడు గంపలు మిగలడానికి వెనుక ఉన్న కారణాలను మీరు మాకు తెలియజేశారు. నేడైతే పంపబడిన వారంగా ప్రత్యేకించబడిన వారంగా శిష్యులుగా మారిన మేము మీరిచ్చిన పనిని మా భుజములపై పెట్టుకుని లోకంలోనికి వెళ్ళి ప్రచురించడానికి కృపను దయచేయండి. సత్యాన్ని లోకంలో అందిస్తూ ఉండగా ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదిరించగలిగిన ధైర్యాన్ని నిబ్బరాన్ని స్థిరత్వాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడుతూ మీ సహాయాన్ని పొందుకుంటూ మీ దయ వలన మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. కడవరకు మీ పనిలో నిలబడడానికి సత్యాన్ని ధైర్యంగా బోధించడానికి మాకు సమయోచితమైన తెలివిని జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. మీరిచ్చిన జ్ఞానమును సక్రమంగా వినియోగించుకుంటూ అనేకులకు మాదిరిగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతికే కృపను ప్రసాదించండి. మీ చిత్తమైతే మా అందరికీ మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. మాకిచ్చిన ఆయుష్ కాలంలో మా బ్రతుకులు ముగిసేలోపు మీ పనిని దిగ్విజయంగా ముగించటానికి తగిన పరిస్థితులను కల్పించి మీరే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.